హలో ఫ్రెండ్స్ వీడియో చూసే ముందైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ స్పెషల్ వచ్చి స్ట్రీట్ ఫుడ్ పాలకొల్లు వారి పుల్లట్లు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఎక్కడో తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో వాచ్ చేయండి అస్సలు స్కిప్ చేయొద్దు ఎందుకంటే ఎలా ఉన్నాయో టేస్ట్ అనేది తెలుసుకోవాలి కదా ఇలాంటి మరిన్ని ఫుడ్ వీడియోస్ చూడాలనుకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి అవి ఏమేమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా నేనైతే ఆర్డర్ ముందుగా పుల్లట్లు చెప్పాను చూసారు కదా పుల్లట్లు అంటే ఇవే ఇలాగే వేస్తారు పలచగా కానీ టేస్ట్ అయితే అవసరం అని చెప్పాలి చాలా అంటే చాలా బాగున్నాయి అలాగే దిబ్బరట్టు ఫేమస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీలో ఎంతమందికి దిబ్బరట్టు ఇష్టం నాకైతే భలే ఇష్టంలే దీనిపైన అలా ఉల్లిపాయలు కొత్తిమీర వీళ్ళు చాలా స్పెషల్గా వేశారు చాలా అంటే చాలా బాగుంది చూసేకైతే మంచి కలర్ఫుల్గా ఉంది కదా తింటే కూడా అంతే టేస్టీగా ఉంది పాలకొల్లు ఫేమస్ అయిన దిబ్బరెట్టెని నేనైతే టేస్ట్ చేస్తున్నాను మీరు టేస్ట్ చేశారా టేస్ట్ చేయకపోతే కంపల్సరీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వెళ్ళి ట్రై చేయండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఎనీవే నా అయితే వచ్చేసింది దీనిలో వాళ్ళు పల్లి చట్నీ అలాగే బొంబాయి చట్నీ అని చెప్పి రెండు ఇచ్చారు ఇవి రెండు ఎక్సలెంట్ అని చెప్పాలి వేడి వేడి మీద తింటే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు అంత టేస్టీగా ఉన్నాయి నాకైతే బాగా నచ్చింది వీళ్ళు ఖాళీ లేకుండా దోశలు వేస్తానే ఉన్నారు అలాగే వీటితో పాటు దిబ్బరట్లు పుల్లట్లు ఇలా వేయడం అంటే చాలా కష్టం కదా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటేనే జనాలు వస్తారు అలాగే అంతే టేస్ట్ ఉన్నాయి ఒక దిబ్బరట్టు తింటే చాలు చాలా అంటే తృప్తిగా ఉంటుంది అబ్బా ఎంత బాగుందో అన్నట్టు ఉంటుంది నాకైతే పుల్లట్లు కూడా వచ్చేసినాయి అలాగే ఇక్కడ ఈ దిబ్బరెట్టు పుల్లట్లతో పాటు చూసారు కదా గారెలు వడలు అని అంటారు ఇక్కడ హైదరాబాద్లో అయితే చాలా అంటే చాలా బాగా వేస్తున్నారు ప్లస్ వాళ్ళు ఏమో ఫాస్ట్గా వేస్తున్నారు నేనైతే ఒక వేసేకి ఒక వన్ మినిట్ టైం తీసుకుంటానేమో వాళ్ళు అసలు ఎలా తీస్తున్నారు పిండి అలా అంత ఫాస్ట్ వేస్తున్నారు గారెలు అని తెలుగులో అంటాం మనం ఆంధ్ర సైడ్ అంతా వీటిని గారెలు అంటారు ఇక్కడ వాళ్ళైతే వడ అంటారు కదా వడలు అలాగే పుల్లట్లు పాలకులు ఫేమస్ అయిన దిబ్బరెట్టు దొరికే ప్లేస్ అన్నీ ఒకే చోట రీజనబుల్ ప్రైజెస్లో మన హైదరాబాద్లోనే ఉంది చూసారు కదా అలాగే బోండా కూడా అంటే బోండా అంటే వీళ్ళు చిన్న చిన్న పునుగులు కూడా వేస్తున్నారు అవి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఒక్కసారి అయితే పక్కా విజిట్ చేయండి కుక్కట్పల్లని ఫుడ్ కోర్ట్ ఉంది కదా అక్కడే అనమాట అన్నీ అమ్ముతారు అంటే మనకి బిర్యానీస్ అన్ని ఐటమ్స్ ఉంటాయి అలా నేను ఇది ట్రై చేశానన్నమాట చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ టైం తిన్నాను అయితే నాకైతే చాలా బాగా నచ్చింది దిబ్బరట్టు కాస్ట్ వచ్చి థర్టీ ఫైవ్ అలాగే పాలకొల్లు వారి పుల్లట్లు కాస్ట్ వచ్చి ట్వంటీ రూపీస్ పర్ ఈచ్ దోశ టెన్ రూపీస్ అనమాట నేను రెండు చెప్పుకున్నాను అంటే ట్వంటీ రూపీస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది వాళ్ళు కష్టపడే విధానం కూడా అంతే బాగుంది ఎనీవే నేను షాప్ కూడా చూపించాను కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి ఎప్పుడు తినని వాళ్ళైతే కంపల్సరీ తినండి ఎందుకంటే ఇలాంటి టేస్టీ పుల్లట్లు అలాగే దిబ్బరట్టు తినాలి అంటే కంపల్సరీ విజిట్ చేయాలి కదా మీరు ఎప్పుడు తినకపోతే మాత్రం కంపల్సరీ విజిట్ చేసి తినండి ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉన్నాయి మరిన్ని ఫుడ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ ని ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి టేస్టీగా ఉండే ఫుడ్ వీడియోస్ అలాగే ఎక్కడ కాస్ట్ రీజనబుల్ ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎనీవే ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది మళ్ళీ చెప్తున్నాను కుకట్పల్లలోనే ఫుడ్ కోర్ట్ ఉంది కదా అక్కడే అనమాట అన్నీ ఉంటాయి మంజీరా మాల్ బ్యాక్ సైడ్ అనమాట ఫుడ్ కోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్